మసిల్ పెరగాలన్న డెఫినేషన్ మంచిగా కనిపించడం కోసం అందరూ చేసే 3 sets 8 to 10 repetitions, 4 sets 8 to 10 repetitions లేదా 1 or 2 repetitions ఎక్కువ తక్కువ ఉంటాయి. ఇట్లా చేయడం వల్ల మసిల్ కొంతమందికి పెరుగుతుంది, ఇంకొంతమందికి వాళ్ళు అనుకున్నంత మసిల్ గ్రో అవ్వక డిసప్పాయింట్మెంట్తో మాత్రమే ఉంటారు. మీరు ఎక్స్పీరియన్స్డ్ లిఫ్టర్ అయినా సరే, కొన్ని ఇయర్స్ నుండి జిమ్ చేస్తున్నా సరే, లేదా ఈ మధ్య రోజుల్లోనే జిమ్ జాయిన్ అయినా సరే, మీ మసిల్స్ మొత్తం పంప్ అయ్యి అవి గ్రో అవ్వడానికి కావాల్సిన టెక్నిక్స్ ఈ వీడియోలో చెప్తా. స్టే ట్యూన్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేజీ మసిల్. నా పేరు రోహిత్, నేను సర్టిఫైడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, పర్సనల్ ట్రైనర్ అండ్ ఫంక్షనల్ ట్రైనర్. ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? ద బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కొట్టండి. ఆల్సో మీ అందరికీ యూజ్ అయ్యే 4-week ప్రీమియం పర్సనల్ ట్రైనింగ్ ప్యాకేజ్ లేజీ మసిల్ .inలో ఉంది. అట్లే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, అక్కడ నేను షార్ట్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ నా పర్సనల్ స్టఫ్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. దీంట్లో నేను మొత్తం చెప్పేవి 4 techniques. వీటిని మీరు ఆల్రెడీ రెగ్యులర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదా యువర్ మైండ్ యువర్ మసిల్ రొటీన్ ఫాలో అయితే లేజీ మసిల్ .inలో నుంచి ఆ ఎక్సర్సైజెస్లో అయినా ఈ టెక్నిక్స్ని వాడచ్చు. ఒకవేళ ఆ రోజు మీరు 5 variations చేసినారు అనుకోండి, ఫస్ట్ వేరియేషన్ అండ్ లాస్ట్ వేరియేషన్ ఈ టెక్నిక్, ఆర్ మధ్యలో 2 variations ఈ టెక్నిక్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు. అట్లే బోనస్ టెక్నిక్ కూడా చెప్తా, అండ్ ఈ టెక్నిక్కే ఆర్నాల్డ్స్ ఫేవరెట్ టెక్నిక్. ఫస్ట్ వన్, పార్షల్ రెప్స్. ఎవరైనా ఏ పనినైనా సగం సగం చేయి, సగం సగం తిను తాగు అని ఎవరు అనరు. పని మొత్తం కంప్లీట్గా చేయి, ఫుల్గా తాగు, ఫుల్గా తిను అనే అంటారు. అట్లే ఈ కంప్లీట్ అనే వర్డ్ ఎక్సర్సైజెస్ విషయంలోకి వస్తే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్, అంటే స్టార్టింగ్ పొజిషన్ నుండి స్టార్ట్ చేసి ఎండింగ్ పొజిషన్కి వచ్చి ఆ మూవ్మెంట్ని అంతా రిపీట్ చేస్తూనే ఉండడం. బట్ ఈ పార్షల్ రెపిటేషన్స్ టెక్నిక్ అనేది రూల్స్ అన్నిటికీ విరుద్ధం. సగం సగం చేస్తాం ఎక్సర్సైజెస్ని, అంటే ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా సగం సగం కాదు, ఒక పద్ధతి ప్రకారం సగం సగం చేస్తాం. జనరల్గా బెంచ్ ప్రెస్లో ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే డంబెల్స్ ఆర్ బార్బెల్ని చెస్ట్ అబౌవ్ది తీసుకొని వచ్చి, దాని చెస్ట్ దగ్గర వరకు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పైకి పంపించేస్తాం. దీంట్లో పార్షల్ రెపిటేషన్స్ అంటే పైనుండి కిందికి తీసుకొచ్చి చెస్ట్ దగ్గర ఇంకా మళ్ళీ దాన్ని పైకి పంపించాం, బార్బెల్ అయినా సరే డంబెల్ అయినా సరే. ఓన్లీ అట్లా ఈ డౌన్ ఫేజ్లో చెస్ట్ నుంచి అండ్ చెస్ట్ పై వరకు, ఈ డౌన్ ఫేజ్లో మాత్రమే ఎన్ని రెపిటేషన్స్ అయితే అన్ని రెపిటేషన్స్ 12, 15, 10 ఇంక్లూడ్ చేసుకుంటాం. అదే ఈ బార్బెల్ షోల్డర్ ప్రెస్ విషయంలో పార్షల్ రెపిటేషన్స్ అంటే చిన్ దగ్గర నుండి స్టార్ట్ చేసి తల పైకి ఆర్ ఇన్ లైన్ విత్ తల తెచ్చిన తర్వాత మొత్తం ఈ రేంజ్లోనే మొత్తం ఆ రెపిటేషన్స్ని కంప్లీట్ చేస్తాం. ఇదే సేమ్ మనం బైసెప్ కర్ల్స్లో వాడచ్చు, ట్రైసెప్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్లో ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నిట్లో వాడచ్చు. నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ రెపిటేషన్. 1.5 ఏదవా, నెల తక్కువ ఏదవా, ఇట్లాంటివన్నీ అనుకోవడం చూస్తుంటాం కదా, అట్లనే ఇది 1.5 రెపిటేషన్. దీంట్లో ఇప్పటికీ మనకు అర్థమైపోయింది ఫుల్ రేంజ్ ఆఫ్ రెపిటేషన్ ఎంత ఇంపార్టెంటో, పార్షల్ రెపిటేషన్స్ ఆర్ హాఫ్ రేంజ్ ఆఫ్ రెపిటేషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అట్లాంటిది ఈ ఫుల్ రేంజ్ మోషన్ అండ్ హాఫ్ రేంజ్ మోషన్ కంబైన్ చేస్తే వచ్చేదే 1.5 రెపిటేషన్. ఈ 1.5 రెపిటేషన్ని బెంట్ ఓవర్ రోయింగ్లో ఇంక్లూడ్ చేస్తే మనం కింద డంబెల్ని వదిలేసినప్పుడు అక్కడ స్టార్టింగ్ పొజిషన్లో స్టార్ట్ చేసి కంప్లీట్గా బాడీకి దగ్గర కూడా తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కిందికి పంపించద్దు. కిందికి పంపించకుండా ఓన్లీ హాఫ్ మాత్రమే వెళ్ళి పైకి తెచ్చుకొని మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లోకి ఎండ్ చేసేస్తాం. ఇది 1.5 రెపిటేషన్. ఎన్ని రెపిటేషన్స్ అయితే అన్ని రెపిటేషన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంప్లీట్ చేసేస్తాం. సేమ్ ఇదే బైసెప్ కర్ల్స్లో ఇంక్లూడ్ చేసుకుంటే బైసెప్ కర్ల్స్లో స్టార్టింగ్ పొజిషన్ స్టార్ట్ చేసి ఎండింగ్కి వచ్చిన తర్వాత షోల్డర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కిందికి వెళ్ళిపోము, ఓన్లీ సగం మాత్రమే వెళ్ళి పైకి వచ్చి మళ్ళీ స్టార్టింగ్ వచ్చేస్తాం. అట్లా 1.5 రెపిటేషన్. దీన్నే మనం స్క్వాట్స్లో కూడా చేయొచ్చు 1.5 రెపిటేషన్, అండ్ లాటరల్ రేజెస్లో కూడా చేయొచ్చు. లాటరల్ రేజెస్లో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ ఇది. ఫుల్ ఆన్ కాంట్రాక్షన్ వస్తుంది సైడ్ పార్ట్ ఆఫ్ ది షోల్డర్లో. నెక్స్ట్ వన్, ఇంక్రిమెంటల్ రెప్స్. ఎదగడం అంటే అంచెలంచెలుగా ఎదగడం, గెలవడం అంటే ఒకరిని ఒకరిని దాటుకుంటూ వెళ్ళడం, ఆర్ మనల్ని మనం దాటుకుంటూ వెళ్ళడం. ఒక విధంగా ఆలోచిస్తే రెపిటేషన్ కూడా కాంబినేషన్ ఆఫ్ స్మాల్ స్మాల్ రెపిటేషన్స్ అని అనుకోవచ్చు. ఇదే ఇంక్రిమెంటల్ రెపిటేషన్స్ని మనం సింగిల్ డంబల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్లో ఇంక్లూడ్ చేస్తే ఆ రేంజ్ని మొత్తం మనం సెవెరల్ పాయింట్స్ కింద డివైడ్ చేసి పైన తలపైన డంబల్ని స్టార్ట్ చేసి ఒక పాయింట్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకొక పాయింట్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. అట్లా మొత్తం ఓవరాల్గా కింది వరకు వచ్చేదాకా మనం ఆ ఇంక్రిమెంటల్గా ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. రెపిటేషన్ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేటప్పుడు కూడా సేమ్, కొంచెం పైకి వచ్చి మళ్ళీ కిందికి, మళ్ళీ ఇంకొంచెం పైకి వచ్చి మళ్ళీ కిందికి, అట్లా కంప్లీట్ చేసేయాలి ఎక్సర్సైజ్ని మొత్తం. స్పైడర్ కర్ల్స్లో కూడా అంతే, డంబెల్స్ కింద ఉన్నప్పుడు కొంచెం పైకి తెచ్చి మళ్ళీ కిందికి, ఇంకొంచెం పైకి తెచ్చి మళ్ళీ కిందికి, అట్లా మొత్తం ఆ ఎక్సర్సైజ్ని ఈ వన్ ఈ ఇంక్రిమెంటల్గా కంప్లీట్ చేయాలి. అండ్ ఇట్లా కింద నుంచి పైకి వచ్చి మళ్ళీ కిందికి ఇంక్రిమెంటల్గా వస్తాం కదా, అది ఒక్క రెపిటేషన్ అవుతుంది. మీరు 8 repetitions చేయాలనుకుంటే ఇట్లా 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 1 మళ్ళీ 2, ఇదే టెక్నిక్ మనం మీ ఇష్టం వచ్చిన ఎక్సర్సైజెస్లో ఇంక్లూడ్.
ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ బోనస్ ఎక్సర్సైజ్ 21s. ఇది ఆర్నాల్డ్ ఫేవరెట్ ఎక్సర్సైజ్ బైసెప్ 21s అనేది. అంటే కింద రేంజ్ ఆఫ్ మోషన్లో 7 repetitions, అక్కడ మిడ్ రేంజ్ నుంచి మళ్ళీ పైన 7 repetitions, అండ్ ఓవరాల్గా కంప్లీట్ రేంజ్లో ఉండే 7 repetitions. ఇప్పుడు ఈ బైసెప్ 21s ని 21 repetitions ని మనం ఓన్లీ బైసెప్కి ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆర్నాల్డ్కి ఫేవరెట్ తప్ప దాంట్లోనే చేయాలని ఎవరు చెప్పలేదు. దీన్నే మనం షోల్డర్ ప్రెస్లో, బార్బెల్ షోల్డర్ ప్రెస్లో తీసుకొస్తే 7 repetitions అంటే కింద 7 repetitions అంటే చిన్న నుంచి స్టార్ట్ చేసి పైన తల దగ్గరికి తల వరకు 7 repetitions, మళ్ళీ తల నుండి ఓవర్ ది హెడ్ వరకు 7 repetitions, ఆ తర్వాత కంప్లీట్ 7 repetitions, టోటల్గా 21 repetitions. మీకు నచ్చిన ఎక్సర్సైజెస్లో చేయొచ్చు ఈ 21 repetitions ని కూడా. మీరే టెక్నిక్ ఫాలో అవుదాం అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లా ఈ టెక్నిక్స్ అన్నిటినీ ఇంక్లూడ్ చేస్తూ మనం మీ గోల్కి రీచ్ అవ్వడానికి ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎట్లాంటి కార్డియో రొటీన్ని ఫాలో అవ్వాలి, ఎట్లాంటి వర్కౌట్ రొటీన్ని ఫాలో అవ్వాలి, అని అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏం డైట్ ఫాలో అవ్వాలి, వీటన్నిటిని ఇంక్లూడ్ చేసిన 4-week ప్రీమియం ప్రోగ్రామ్ lazymuscle.inలో ఉంది. వెంటనే యువర్ మైండ్ యువర్ మసల్ని కొనుక్కొని మీ వర్కౌట్ రొటీన్ స్టార్ట్ చేయండి. అట్లే YMYM10 కూపన్ కోడ్ని వాడడం అసలు మర్చిపోకండి 10% డిస్కౌంట్ కోసం. ఈ వీడియోని లైక్ చేసి ఫర్ బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడు వచ్చిన రౌండ్ పిక్చర్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.